వెంగణపాలెం ఉప సర్పంచ్ దేవరకొండ కిరణ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని స్థానిక ఎంపీడీఓ కేంద్ర కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి రామారావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల పంచాయతీ అధికారి రామారావు మాట్లాడుతూ జూలూరుపాడు మండలం వెంగణపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దేవరకొండ కిరణ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారంటూ మిగతా వార్డు సభ్యులు తీర్మానం చేశారని జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో విచారణ చేపట్టామని అన్నారు. ఉప సర్పంచ్ కిరణ్ పై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారని వార్డు సభ్యులను వివరణ కోరగా ఉప సర్పంచ్ అందుబాటులో ఉండటం లేదని, గ్రామ సభలో హాజరు కావడం లేదని, అలాంటి ఉప సర్పంచ్ను మాకొద్దని వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేశామని అన్నారు. తీర్మానం చేసిన విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంకనపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దేవరకొండ కిరణ్ పై తగు చర్యలు తీసుకుంటామని ఎంపీఓ రామారావు పేర్కొన్నారు. ఉప సర్పంచ్ అయినటువంటి శ్రీ దేవరకొండ కిరణ్ గారి పైన 9 మంది వార్డు మెంబర్లు ఈ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గారు మీద అవిశ్వాసం పెడుతూ వారిని తీసేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి పోయిన సోమవారం రోజు మెమరం ఇవ్వడం జరిగింది. మన డిపిఓ గారి ఆదేశం ప్రకారం అనుసరించి ఈరోజు గ్రామ పంచాయతీ వెంగనపాలెంలో సంతకాలు చేసిన వార్డు మెంబర్లందరినీ పిలిపించి వారి యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. వారి యొక్క వివరణలో అందరూ కూడా ఉప సర్పంచ్ గారు వద్దని చెప్పేసి వద్దని చెప్పేసి ఏకగ్రీవంగా అందరు అన్నారు. మరి దీంట్లో అయితే ప్రత్యేకంగా ఏ కారణంతో తీసేయాలని చెప్పి ఏమి రాలేదు. అందరి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉప సర్పంచ్ గారు కూడా మాట్లాడారు. ఉప సర్పంచ్ గారు కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. ఒక అధికారి సమక్షంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకమైన ఒక కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు అనుసరించి ఎవరైనా ప్రవర్తించాల్సి ఉంటుంది. సర్పంచ్ గారు కూడా ఉప సర్పంచ్ గారు సహకరించి చెప్పారు. మరి యొక్క రిపోర్టు ప్లస్ 9 మంది సభ్యుల 8 సభ్యులు రాలేదు, కరోనా వచ్చిందని చెప్పేసి వీరందరి యొక్క వ్యక్తిగత రిపోర్టు కూడా స్వీకరించి పై అధికారులకు తదుపరి చర్యలు పంపడం జరుగుతుంది. ఒకరి మాట్లాడతాం ఒకరికి పెట్టండి డాక్టర్కి పెట్టి ఇక్కడ ఇక్కడ ఏముండదు ఇక్కడ అక్షయ కార్పుణ్యం అనేది ఏముండదు రాసుకోండి. రజనీ గారు చెప్పండి. ఇప్పుడు 2 సంవత్సరాల 3 సంవత్సరాల పని కాకుండా వాళ్ళ వల్ల అండి నా వాళ్ళ ఉండదు. సెక్రటరీ గారు సర్పంచ్ గారు ఏం చెప్తారు నాదేమంటుంది నాదే పని ఉంటుంది. వాళ్ళు సంతకం పెట్టబట్టి నా బాధ్యత నేను సంతకం పెడతా. ప్రతి పనిలో పాల్గొంటాను, ఆడిట్ లో ప్రయోజనం లేదని ఏం చెప్పారంటారు. నీళ్లు రావట్లేదు మాకు, నీళ్లు ఐసీ కాలకి నీళ్ళు రాక 5 నీళ్ళు కాబట్టి చూపిస్తాం. ఎందుకు చిన్న పదిగా పని చేయట్లేదు అంటున్నారు. ఇక నేను అక్కడికి తప్పింది ఏంటి అడగలను. మా ట్రైన్ వల్ల ఏం ఇబ్బంది ఏం లేదు మాకు, కాకపోతే మాకు నీళ్ళు గురించి ఏం చెప్పరు చెప్పినా కూడా. మాకైతే వాటర్ కూడా లేవండి,
రికార్డుతో సార్ నా దగ్గర ఉంది. ఇది రేట్లు ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళు రావట్లేదు పెట్టట్లేదు అంటే.